అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో, కానీ ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకోలేని తల్లి, 6 దేశాలు కష్టపడ్డాను తల్లి. ఒక యువకుడిని పిల్లగిడ్డం చూసి ముసలడం కొత్తది, యువకుడిని ఉత్సాహవంతుడిని కష్టపడేదానికి వచ్చాను తల్లి. గత 25 సంవత్సరాలుగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని పూడ్చేదానికి వచ్చాను తల్లి. ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని గెలిపించండి, మంగళగిరి రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. ఆనాడు హైదరాబాద్ లో 1 ఎకరం 1,00,000 రూపాయలు, అప్పుడే 1,000 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు, ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు తల్లి. కానీ ఈనాడు ఆయన అట్లా ఆలోచించాల, ప్రజలకి సేవ చేయాలి, పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చారు. ఆయన కూడా మీరు చూసారు అర్ధరాత్రి వెళ్ళి నంద్యాల ఆయన ఎట్లా అరెస్ట్ చేశారు, రోడ్ మార్గంలో నంద్యాల నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, 53 రోజులు చైన్ తప్పుకి జైలుకు పంపించారు. ఆనాడు మెజిస్ట్రేట్ గారు ఏకంగా బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న నాకు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ ను అదే రేపాలతో ముందరికెళ్ళు, ఒక అన్నగా నీకు నిలబడతానని. ఆ రోజు నుంచి అన్నాన్ని బాగా ప్రోత్సహించారు, నాకు అండగా నిలబడ్డారు, కొండంత బలం ఇచ్చారు. ఆనాడు బాబు గారు చూసిన ఆయన కూడా బాధపడ్డారు. ఆ మీటింగ్ లోపల ములాఖాతులో నేనున్నా. ఆనాడు ఇద్దరు నిర్ణయించారు, ఇద్దరు కలిసికట్టుగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి తరిమి కొట్టాలని తల్లి. రీస్కి కాలచి నడుస్తుందా, అక్కడనే ఉంది, ఒక ఇసుకలో రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కరెంటు బిల్ వచ్చింది తల్లి, బాగా కాలింది, మా కరెంటు దిగబట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో తెలియదు కానీ కరెంటు బిల్లు పట్టుకుంటే ఎర్ర షాక్. 50 మంది ఆ బీపీఓ కంపెనీలో పనిచేస్తున్నారు తల్లి. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలను ఆశీర్వదించారు, దీవించారు. ఒకటి మురుగుడ హనుమంతరావు గారి కుటుంబం, రెండవది ఆల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం. మురుగుడ హనుమంతరావు గారిని మీరు 2 సార్లు గెలిపించారు, ఆయన మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత కాండ్రు కమల గారిని 1 సార్ మీరు గెలిపించారు. గత 2 సార్లు ఆల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. అంటే 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మన పరిపాలిస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని కోరుతున్నా, గుండె మీద చేయబెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి తల్లి, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% వాళ్ళు చేశారా? అమ్మా గెలిచిన వాళ్ళు సేవ చేయాలి అలా మారితే ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరిలో ఉంది, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలో ఉంది.